ఇక ముందస్తుకు మోదీ వెనుకంజ. గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో అనుకున్న స్థాయిలో సీట్లు సాధించలేకపోవడంతో ముందస్తు ఎన్నికలపై మరోసారి దేశవ్యాప్త చర్చ మొదలైంది. హిమాచల్ ప్రదేశ్లో కాషాయ దళం తన జెండా పాతినా అక్కడ 5 ఏళ్లకోసారి అధికార మార్పిడి చేయడం దశాబ్దాలుగా వస్తున్న ట్రెండ్. మరి అలా చూస్తే అక్కడ ఎవరు అధికారంలో ఉన్నా 5 ఏళ్లు మాత్రమే. కనుక ఈ రాష్ట్రం విజయాన్ని పరిగణలోనికి తీసుకోవడం లేదు. ఇప్పుడు మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ ఎన్నికలనే అంతా లెక్కల్లోకి తీసుకుంటున్నారు. గుజరాత్లో ప్రజలు భారీ విజయాన్ని కట్టబెట్టి ఉంటే మోదీ సర్కార్ ముందస్తుకు వెళ్లేందుకు అడుగు వేస్తుందని విశ్లేషకుల అంచనా. మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? 2018లో 4 పెద్ద రాష్ట్రాలు 4 ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 3 పెద్ద రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ గుజరాత్ తరహాలోనే ఏటికి ఎదురీత తప్పేలా లేదు. రాబోయే వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు గుజరాత్ లాగే ఉంటే కమలదళం వ్యూహం మార్క తప్పదంటున్నారు విశ్లేషకులు. 2019లో ఎన్నికలు జరిపితే ఈలోగా ప్రజా వ్యతిరేకత కొంతవరకు అధిగమించే ప్రయత్నాలు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సంస్కరణలను అమలు చేయడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలు ఏడాదిగా ఇక కాషాయ దళం అడుగులు వేయనుంది. దేశవ్యాప్తంగా పార్లమెంటు స్థానాల్లో ఎక్కడ బలంగా ఎక్కడ బలహీనంగా ఉన్నామో అంచనా వేసుకునేందుకు ఆ పార్టీ ఆలోచించి వ్యూహాత్మకంగా వ్యవహరించనుంది. ఒక రకంగా గుజరాత్ ఫలితాలు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉన్న బీజేపీని భావి ఎన్నికలకు మేల్కొలిపాయి. గుజరాత్ ఎన్నికలు బీజేపీకి ఒక హెచ్చరిక లాంటిదనే చెప్పొచ్చు. దీంతో ముందస్తుకు బీజేపీ ఖచ్చితంగా అడుగు వేసి దేశంలో జరగనున్న 8 రాష్ట్రాల ఎన్నికల విజయంపైనే కమలదళం ప్రధానంగా కన్నేయడమే లక్ష్యంగా మార్చుకుంటుందని విశ్లేషకుల అంచనా.